ఏదన్న పంట వేసినప్పుడు గా పంట పెరుగుతుంటే దాని పక్క పొంటే పిచ్చి చెట్లు కూడా పెరుగుతుంటే ఇక అది చూసిన రైతన్న కూలోళ్ళను పెట్టి పెరిగిన అడ్డమైన గడ్డి మొక్కల్ని పీకేస్తాడు తప్ప పంటను వీకేయడు. కానీ ఒక తాన పిచ్చి చెట్లతో పాటు మంచి చెట్లు కూడా నరికేసిపోయిర్రట కొందరు. మరి వాళ్ళు ఎవరు గట్ల ఏమిటికి చేసిర్రు? అది చూసి ఊరోళ్ళు ఏమంటుర్రో? ముచ్చటంతా పురాగా అరుసుకొని వద్దాం నడువురి. అయ్యో ఎంత ఘోరం అయ్యింది చూడుర్రి. నిన్నటి దాకా ఎటు చూసినా పచ్చపచ్చగున్న చెట్లన్నీ ఇగిరందప్పిన అధికారులు జయంగా గిట్ల అడ్డం పడ్డాయి. అదే పాయ ఏ దయ్యంగాలో వచ్చి కూలిపోయినాయి అంటే గింత బాధ పడకపోదేమో గాని మా కండ్ల ముంగట గొడ్డళ్ళు అందుకొని కొట్టుడే మాకు గోస అనిపిస్తుంది అని కోపానికి వస్తుర్రు ఊరోళ్ళు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం అనే ఊరిగిది. అయితే ఓ మూడేళ్ల కింద ఈ ఊరి పల్లె ప్రకృతి వనంలో రకరకాల చెట్లు నాటిర్రట. అలా కోనో కార్పస్ అనే చెట్లను కూడా పెట్టిర్రట. అప్పట్ల నాటిన చెట్లు దబ్బినే పెద్దగైనాయి, ఏపుగా పెరిగినాయి. అన్నిటికంటే ఈ కోనో కార్పస్ చెట్లు గాలి మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి కాబట్టి మీరు పోయి గా చెట్లను కొట్టేయిపోర్రి అని పై అధికారులు ఊరి మున్సిపల్ కార్మికులకు చెప్పిర్రట. ఇక అధికారుల మాట విన్న ఊరి మున్సిపల్ కార్మికులు ఏది ఏ చెట్టో తెలవక ఎకరం భూమిలో ఉన్న అన్ని చెట్లను గొడ్డలు అందుకొని నరికేసిర్రు. ఎరుకున్న కొబ్బరి చెట్లను మాత్రం ఇడిచిపెట్టిర్రు. చెట్లు నరుకుతుంటే చూసిన ఊరోళ్ళు అరెరే పిసలేసినట్లుగా పచ్చని చెట్లు ఎందుకు నరుకుతున్నారువా అని ఆకాడికి అడిగిర్రట. ఆయన కూడా వినకుంటా అదేదో సినిమాలా దేవుడు ఆర్డర్ వేస్తాడు, ఈ భాష అమలు చేస్తాడని రజనీకాంత్ సార్ అన్నట్లు మా సార్లు చెప్పిర్రు కాబట్టి మేము కొట్టేస్తున్నాం, ఏదన్నుంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోర్రి అని చెప్పిర్రట. ఇదంతా చూసిన పబ్లిక్ చెట్లు కొట్టేయమన్న అధికారుల మీద గరం గరం అయ్యిర్రు. నరికేతానికి గంట పట్టలేదు గాని మీ కోనో కార్పస్ చెట్టు పోను, తతిమ చెట్లు మాత్రం మాకు ఎట్లున్నాయో అట్లనే కావాలి, ఏం చేస్తారో చెయ్యుర్రి అని అడగబట్టిర్రు. మరి అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి.